మూడేళ్లలో సిఎస్ఎం లో వరుసగా ఏడు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ మాస్టర్ హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సంగీత మంత్ అడ్వకేట్ రవి కొండలు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇది కామన్ గా జరిగే ఒక ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ కి సంబంధించింది డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలేజ్ లో సబ్మిట్ చేస్తారు కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకు ఆ కాలేజ్ నచ్చకపోవడము ఏదో కారణాల వల్ల కాలేజ్ నుంచి వెళ్ళి మళ్ళీ వేరే కాలేజీకో లేకపోతే డ్రాప్ అవడం డ్రాప్ అవుట్ అవ్వడానికో వాళ్ళు ప్రయత్నిస్తారు అలాంటి టైంలో కాలేజ్ని నా సర్టిఫికెట్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వరు మొత్తం టర్మ్ ఫీజు మొత్తం పే చేయాలంటారు అలాంటప్పుడు స్టూడెంట్స్ తరఫున కానివ్వండి స్టూడెంట్స్ అయినా కానివ్వండి ఏమైనా కేసు ఫైల్ చేయవచ్చా కేసు ఫైల్ చేయడమే కాదమ్మా ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టుకోవడమే చట్టవిరుద్ధం ఏ స్టూడెంట్ అయితే నీ కాలేజీలో కానీ నీ ఇన్స్టిట్యూషన్లో కానీ అడ్మిషన్ తీసుకున్నప్పుడు అతనికి సంబంధించినటువంటి ప్రీవియస్ రికార్డ్స్ అనేటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోవడం ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఎంబీఏ కాలేజ్ కావచ్చు వేరే మెడికల్ కాలేజ్ కావచ్చు ఏ కాలేజీ అధికారులైనా వా స్టూడెంట్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళు కస్టడీలో పెట్టుకోవడం చట్టవిరుద్ధము అది తప్పు అది నేరం చేయడానికి వీలు లేదు యూజేసి సెంట్రల్ గవర్నమెంట్ యూజేసి రెండు వేల పద్దెనిమిదిలో ఒక ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ప్రతి ఇన్స్టిట్యూషన్కి గైడ్లైన్స్ పాస్ చేసినారు గైడ్లైన్స్ పాస్ చేసిన ప్రకారము సర్టిఫికేట్లు ఉంచుకోవడం నేరమని చెప్పడమే కాకుండా ఏ సందర్భంలో వాళ్ళు కట్టినటువంటి ఫీజును ఎంత మేరకు రిటర్న్ చేయాలనేది కూడా గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది సాధారణంగా ఏం చేస్తారంటే ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లు స్టూడెంట్వి తమ దగ్గర ఎందుకు ఉంచుకుంటారంటే ఒకసారి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వేరే కాలేజీలో అతనికి అవకాశం రావడమో లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్లలో వేరే కోర్సులు జాయిన్ చేరు ఆ బెటర్ ఫ్యూచర్ కోసం ఏదైనా అవకాశం వస్తే చేరి మా వాళ్ళ కాలేజీల నుంచి వేరే కాలేజీకి వెళ్ళిపోతారన్న ఆ అకాడమిక సీటు మాకు నష్టపోతామనే ఉద్దేశంతో వీళ్ళని అదే ఇన్స్టిట్యూట్లో అదే కోర్సుల్లో బంధించేందుకోసం వాళ్ళు చేసినటువంటి వేపన్ ఇది చట్టపరంగా కానీ వాళ్ళకి ఇలాంటి హక్కు లేదు ఎప్పుడైతే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళ కస్టడీలో ఉంటాయో మరి మరి వేరే కోర్టుకి మన పాఠశాలకు కానీ ఇన్స్టిట్యూట్ కానీ కాలేజీ కానీ పోయి వేరే కొత్త అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉండదు ఆ భయం కొట్టి వీళ్ళని కంట్రోల్ పెట్టి వాళ్ళ కాలేజీల్లో ఉంచుకోవడం కోసమనే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఒక లిస్ట్ రాసుకొని ఏమేమి డాక్యుమెంట్లు ఇచ్చినారని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు అది చట్ట పెట్టుకోవడానికి లేదు మీరు పెట్టొద్దు కూడా ఒకవేళ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పెట్టుకోవాలి వెరిఫికేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్పస్ పే స్టూడెంట్కి తీసుకురమ్మని చెప్పాలా తప్ప ఇన్స్టిట్యూట్లో అతను అకాడమిక్ ఇయర్ అంతా అయిపోయేంత వరకు పెట్టుకోవడానికి లేదు ఏం చేయాలంటే కావాలనుకున్నప్పుడు ఆయన బర్త్ సర్టిఫికేట్ కానీ ఆయన టీసీ కానీ ఆయన మార్కులు కానీ స్టూడెంట్కి సంబంధించిన మార్కులు కానీ సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ జీరాక్స్ కాపీస్ సెల్ఫ్ అసిస్టెడ్ తీసుకొని గెస్టెడ్ అటెస్టెడ్ తీసుకున్నటువంటి నోట్ చేసినటువంటి అటెస్టెడ్ కాపీస్ మాత్రమే పెట్టుకోవాలి తప్ప ఒరిజినల్ డాక్యుమెంట్స్ మార్క్ మెమోలు టీసీలు తదితర ఏవైనా బర్త్ సర్టిఫికెట్ కూడా వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడానికి లేదు ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఆ స్టూడెంట్ కానీ అతని తల్లిదండ్రులు కానీ యూజీసీ కానీ సంబంధిత యూనివర్సిటీ హెడ్ కానీ కంప్లైంట్ చేస్తే మీ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు ఆ కాలేజీకి సంబంధించిన గ్రాంట్స్ను తీసివేయడం కాలేజీకి పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ప్రతి స్టూడెంట్ స్టూడెంట్ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించినటువంటి ఇలాంటి డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏ కాలేజీ వాళ్ళ వద్ద కూడా ఉండవలసిన అవసరం లేదు ఇచ్చే వాళ్ళని డిమాండ్ చేస్తే మీరు సంబంధిత యూనివర్సిటీ కానీ యూజీసీ కానీ లెటర్ రాయండి ఒకవేళ ఇప్పటికే మీరు పెట్టినట్లయితే ఇప్పుడైనా మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి మా ఒరిజినల్ సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వండి ఒకవేళ తిరస్కరిస్తే మీరు యూజీసీకి లెటర్ రాయండి సంబంధిత వీసీ యూనివర్సిటీకి లెటర్ రాయండి మీ డాక్యుమెంట్లు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి కాలేజీలో కానివ్వండి మీరు అన్నట్టుగా యూసీజీకి కానివ్వండి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళే యాక్షన్ తీసుకోకపోయినా పోలీసులు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా మీరు ఎవరు ఎక్కడైతే కంప్లైంట్ చేయమన్నారో అక్కడ కూడా మళ్ళీ ఇంకేమైనా ఫర్దర్గా స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా సార్ మనం ఎప్పుడైనా నీకు హక్కుకు భంగ కలిగినప్పుడు యూజీసీకి కంప్లైంట్ ఇచ్చిన యూజీసీ నీకు యాక్షన్ తీసుకోలేదనుకోండి దానిపైనటువంటి ఉన్నతాధికారులు ఎవరు ఉంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది లేదా హైకోర్టు ఉంటుంది ఎక్కడైనా నీకు జరిగిన అన్యాయానికి నువ్వు కేసు ఫైల్ చేయొచ్చు కాకపోతే ఇప్పటి వరకు జరిగిన దాఖలా లేవు ఎప్పుడైతే యూజీసీకి ఒక స్టూడెంట్ నాకు సర్టిఫికెట్లు ఇవ్వరు లేరు వేధిస్తున్నారు అని చెప్పినప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఉన్నటువంటి ఈ సందర్భాలు లేవు మీరు జంకకండి భయపడవలసిన అవసరం లేదు మీ సర్టిఫికెట్లు మీరు యూజీసీకైనా సెక్రటరీకైనా ఇవ్వండి లేని పక్షంలో సంబంధిత ఉన్నత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ ఉన్నదో కోర్టు ఉన్నాయి వాళ్ళకి ఫిర్యాదు చేయండి మీ సర్టిఫికెట్లు వస్తాయి అంటే సార్ ఇలా ఇంత ఉన్నా కూడా మనం కంప్లైంట్ చేసుకునే దానికి ఇంత ఛాన్సెస్ ఉన్నా కూడా స్టూడెంట్స్ది ఈ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు కానీ ముందుకొచ్చి ఎందుకని కేసు ఫైల్ చేయట్లేదు అంటారు అదే ఈ ఏ స్టూడెంట్కైనా సర్టిఫికెట్లు పెట్టుకోవాలి వాళ్ళకి అధికారం ఉంది అనేటువంటి నాలెడ్జ్ ఇప్పుడు కూడా జనరల్గా ఏముందంటే ఒక ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ చేయగానే అంత ముందుకు ఉన్నటువంటి మార్క్స్ మేము ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒరిజినల్ బోనాబైట్ సర్టిఫికేట్స్ అన్నీ ఆ కాలేజీలో మనం ఆ కోర్సు అయిపోయిన దానికి ఉంచాలనేది ఒక భావన ఇది జరుగుతుండేది అట్లనే పెట్టాలనుకుంటున్నారు గప్ప పెట్టకూడని అవసరం లేదు పెట్టవలసిన అవసరం లేదు అని నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవడం తల్లిదండ్రులు లేకపోవడమే కారణం చాలా వరకు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లు అడిగినప్పుడు మేము ఒరిజినల్ ఇవ్వము అని నిరాకరించరు ఎందుకంటే అడ్మిషన్ ఇవ్వరేమో ఆ భయమే ఆ భయంతో అవసరమైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ పాటు మొత్తం టోటల్ అకాడమీకి తీరుకున్న ఫీజుని కూడా కట్టేస్తారు సీటు ఇవ్వరేమో మళ్ళీ దొరకదేమో అన్న భయానికి ఇస్తారు తప్ప సర్టిఫికేట్ ఇవ్వవలసిన అవసరం లేదు అనే విషయం వాళ్ళకి తెలియక తెలిస్తే ఎవరైనా బోధించుకుంటారు తెలియక తెలియక వాళ్ళు అడ్మిషన్ చేస్తారు ఒకవేళ మీరు ఇప్పటికైనా పెడితే ఆ సర్టిఫికేట్లు మీరు వెనక తీసుకోవాలని మీరు అనుకుంటే మాత్రం ఒక అప్లికేషన్ ఇవ్వండి సంబంధిత ఇన్స్టిట్యూట్కి మీరు ఎక్కడైతే పెట్టారో నా డాక్యుమెంట్ నాకు ఇవ్వన్నప్పుడు అవి జీరాక్స్ సర్టిఫికేట్ తీసుకొని మాకు రిటర్న్ ఇస్తారు ఇవ్వనప్పుడు మాత్రం వాళ్ళు శిక్షార్హులు ఓకే అంటే వేరే అదర్ స్టేట్స్ లో కూడా ఇలాంటివి ఏమైనా రూల్స్ పాస్ చేసినారా సార్ అంటే మొత్తం యూజీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి నేను అంటున్నాను మీ దృష్టిలో ఉన్నట్టు వరకు కేసెస్ ఏమైనా చాలా ఉన్నాయమ్మా చాలా ఉన్నాయి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి అతను కావాల్సింది సిఈ మా కోర్సు చేద్దాం అనుకున్నాడు అడ్మిషన్స్ క్లోజ్ అవుతుంది కదా ఒక డేట్ ఆఫ్ అడ్మిషన్స్ లాస్ట్ డేట్ అని పెడతారు ఆ పెట్టినప్పుడు ఇంకా నాకు సీట్ దొరకది ఏమని చెప్పేసి తనకి ఇష్టం లేనటువంటి కోర్సులు చేంజ్ కావడం జరిగింది తరుపతి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వేరే కాజీలో తనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ దొరికింది దొరికినప్పుడు సార్ నాకు కావాల్సిన సీఎస్సీ నాకు పలాని ఇన్స్టిట్యూట్లో దొరికింది నా నా సర్టిఫికేట్ నాకు ఇవ్వమంటే ఇవ్వలేదు ఇవ్వకపోగా ఆ ఇయర్కి సంబంధించిన నాలుగు సంవత్సరాల ఫీజు కట్టమని ఫస్ట్ డిమాండ్ చేశారు ఇంజనీరింగ్ కోర్స్ నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఆ సంబంధించినట్టు నువ్వు అడ్మిషన్ అయిపోయిన తర్వాత నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే మాకు స్టూడెంట్ రాడు ఇంకో నాలుగు సంవత్సరాల్లో మాకు ఆ సీట్ వెకెంట్గా ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి కేసు పెట్టమని చెప్పారు కట్టమని కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వని అన్నారు యాక్చువల్గా యూజీసీ రూల్స్ ప్రకారము అడ్మిషన్ డేట్ తర్వాత పదిహేను రోజుల లోపల ఒకవేళ నువ్వు డిమాండ్ చేస్తే ఐదు పర్సెంట్ మాత్రమే నువ్వు కట్టిన దాంట్లో ప్రాసెసింగ్ ఫీజు తీసుకొని మిగతా అమౌంట్ రిటర్న్ చేయవలసిన అవసరం ఉంటుంది చేయను అనే అధికారం లేదు ఒక అకాడమిక్ కర్రీ అయిపోయిన తర్వాత అనేది సాధ్యం కాదు కానీ ఎప్పుడైతే అడ్మిషన్ డేట్లు కొనసాగుతూ ఉన్నప్పుడు నీకు మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ సర్టిఫికెట్ వాళ్ళు పెట్టుకోవద్దు పెట్టుకుంటే మీరు కేసు ఫైల్ చేయొచ్చు సార్ యూసీజీ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ లీగల్ ఇష్యూస్ గురించి అయితే పూర్తిగా కొంచెం అవగాహన ఉండే ఉంటుంది కదా సార్ ఉన్నప్పటికీ కూడా కాలేజెస్ అలా చేస్తున్నప్పుడు ఎందుకు తను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోలేక కంప్లైంట్లు రావాలి కదా కంప్లైంట్ ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఏ ఇన్స్టిట్యూట్ అయినా పోలీస్ అయినా కోర్టు అయినా బాధితుడు అప్రోచ్ అయితే తప్ప స్వయంగా చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళ అదర్ వర్క్స్ ఉంటాయి ఎప్పుడైతే బాధితుడు అప్రోచ్ అవుతాడో జరిగిన అన్యాయం మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇట్లా చాలా యూజీస్ కింద కానీ యూనివర్సిటీలో కానీ ఇట్లా కేసులు ఇస్తలే పేపర్లో చూసాం న్యూస్లో చూసాం చాలా ఉన్నాయి కాకపోతే అంత పబ్లిసిటీ లేక విద్యార్థులు భయపడుతున్నారు మీరు భయపడితే నాకు సీట్ తీసేస్తారేమో అడ్మిషన్ రాదేమో అకాడమిక్ వేస్ట్ అవుతుందేమో భయానికి ఇస్తున్నారు తప్ప నాలెడ్జ్ లేక ఇస్తున్నారు అట్లా మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు ఇవ్వవలసిన అవసరం లేదు ఇది తల్లిదండ్రులు కానీ స్టూడెంట్ కానీ తెలుసుకోవాల్సింది ఏందని అంటే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఇన్స్టిట్యూషన్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలన్నా మీరు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ ఇచ్చి సంబంధించిన ఫీజు పే చేస్తే సరిపోతుంది తప్ప మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చే అవకాశం అవసరమే లేదు ఒకవేళ డిమాండ్ చేస్తే మీరు ఫిర్యాదు చేయండి లేకుండా మీకు అడ్మిషన్ ఇస్తారు అంటే యూసీజీ మనం రిటర్న్ రిటర్న్ గా కానివ్వండి లేదంటే మనం డైరెక్ట్ గా ఓరల్ గా ఫోన్ చేయండి లేకపోతే కంప్లైంట్ చేయండి ఆన్లైన్ లో కంప్లైంట్ చేయండి మెయిల్ చేయండి అంటే పేపర్స్ లో కానివ్వండి ఆరిజినల్ సర్టిఫికెట్స్ కాలేజ్ వాళ్ళు ఇవ్వలేక ఈ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడనో లేకపోతే వజ్ర సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని మనం న్యూసెస్ వింటూ ఉంటాం ఆ వాటి మీద ఎంక్వైరీ జరిగినాయి జరిగిన తర్వాత వాళ్ళ కాలేజీలు పర్మిషన్స్ క్యాన్సిల్ చేስተడం జరిగింది లేకపోతే ఇంపోజ్ చేయడం జరిగింది ఇన్సెక్షన్స్ స్ట్రిచెస్ పాస్ చేయడం జరిగింది క్యాన్సిల్ చేయడం జరిగింది చాలా జరుగుతున్నాయి జరుగుతాయి తప్పనిసరిగా ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు స్పందించడం జరుగుతుంది దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఎవరికూ అడిగే హక్కు లేదు మనకు ఇవ్వవలసిన బాధ్యత లేదు ఓన్లీ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది నీ అడ్మిషన్ కోసం ఒరిజినల్ ఇవ్వకండి ఓకే థ్యాంక్ యూ సార్ స్టూడెంట్స్ కి చాలా విలువైనది అసలు ఇది చాలా మంది సఫర్ అవుతున్నారు సార్ ఇప్పటికీ కూడా కొంతమంది సర్టిఫికెట్స్ అన్ని కూడా కాలేజీలో లాక్ అయిపోయి ఎక్కడ వేరే కోర్సులలో జాయిన్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇప్పటికైనా మీ వీడియో ద్వారా తెలుసుకున్న ఎవరైనా స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ తల్లిదండ్రులు ఒకవేళ చేస్తే మీ పిల్లవాడి కానీ అమ్మాయి కానీ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఏ కాలేజీలో అయినా దాచుకొని ఉంటే వాళ్ళు తీసుకొని ఉంటే మీరు అడిగినప్పుడు ఇవ్వకపోతే చిన్న ఒక లెటర్ రాయండి ఒక సంబంధిత కాలేజ్ మేనేజ్మెంట్కి నా కొడుకు కానీ నా కూతురు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర అడ్మిషన్ రోజులు తీసుకున్నారు ఇప్పటివరకు రిటర్న్ ఇవ్వలేదు ఆ రిటర్న్స్ నా మా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వని ఒక అప్లికేషన్ ఇవ్వండి వాళ్ళు ఇవ్వకపోతే మీరు యూజీసీకి కానీ సంబంధిత ఉన్నతాధికారి ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి కానీ కంప్లైంట్ ఇవ్వండి మీ సర్టిఫికేట్లు మీ ఇంటికి తెచ్చిస్తారు కాలేజ్ యాజమాన్యం చాలా వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది ఇది పిల్లలందరూ కూడా చాలా సఫర్ అవుతున్న టాపిక్ ఇది కాబట్టి మీరు చాలా క్లియర్గా ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అదే మన బాధ్యతతో పాటు కొన్ని హక్కులు ఉంటాయి మన హక్కులు మనం తెలుసుకొని ఆ హక్కులు ఏ విధంగా మనం పొందాలనేది తెలుసుకోవడమే ఈ లీగల్ నాలెడ్జ్ ఉద్దేశాలు మీరు ఇట్లాంటి వీడియోలు చేస్తున్నందుకు కూడా మీ సుమంటుమి వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్